పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్తే అండి సార్ గిరిబాబు గారు లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక చిన్న గ్లిచ్ లాంటి వార్త ఒకటి వచ్చింది క్వాంటి ఫండ్కి సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది దాని తర్వాత చాలామంది ఆందోళన పడ్డారంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి దాని మీద అటు నేషనల్ మీడియాలో లోకల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది కాబట్టి అంటే మామూలుగా ఏముంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటారు మీలాంటి ఎక్స్పర్ట్లు ఏం చెప్తుంటారంటే మ్యూచువల్ ఫండ్ అనేది అంటే మనకున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ద బెస్ట్ అని చెప్తుంటారు కదా మరి నిన్న వచ్చిన గ్లిచ్ ఏదైతే ఉందో దాని తర్వాత మీ పర్సెప్షన్ ఏంటి అంటే ఇప్పుడు కూడా చెప్పగలరా మ్యూచువల్ ఫండ్ అనేది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ సహిహే అంటారు కదా మరి ఇప్పుడు ఏం చెప్తారు మ్యూచువల్ ఫండ్ అప్పుడు సహియే ఇప్పుడు కూడా సహి హయ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూచువల్ ఫండ్స్లో నిన్న జరిగిన క్వాంట్ అనే దాంట్లో అనే ఫండ్ హౌస్లో జరిగిన ఇష్యూ ఏంటి అది మదుపర్ల మీద పడే ప్రభావం ఏంటి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీద పడే ప్రభావం ఏంటి ఇది అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ దొరికిపోతుంది యాక్చువల్గా క్వాంట్లో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవైకి ముందు టోటల్ క్వాంట్ యొక్క మొత్తం ఏవిఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లెస్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ ఉండేది అరౌండ్ హండ్రెడ్ క్రోర్స్ అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ మిడ్ ఓవర్ కల్లా యాభై మూడు వేల కోట్లకు వచ్చేసింది మళ్ళీ యాభై మూడు వేల కోట్ల నుంచి గత వన్ ఇయర్లోనే తొంభై వేల కోట్లు క్రాస్ అయిపోయింది తొంభై వేల కోట్లు వంద కోట్లు ఎక్కడ తొంభై వేల కోట్లు ఎక్కడ సో ఇంత ర్యాపిడ్ గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ మనం ఇప్పటిదాకా ఏ ఫండ్ హౌస్లో అలాంటి గ్రోత్ చూడలేదు అంత గ్రోత్ జరిగింది దీని వెనుక కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏ స్టాక్ని కూడా ప్రేమించాం ఒక స్టాక్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉందంటే దాంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్ రిటర్న్స్ వచ్చిన తర్వాత మేము దాన్ని బయటకు వచ్చేసి మళ్ళీ కొత్త స్టాక్స్ తీసుకుంటూ ఉంటాం సో మేమంతా కూడా మా స్ట్రెంత్ అంతా కూడా రీసెర్చ్ మా రిసెర్చే మా స్ట్రెంగ్త్ మా రిసెర్చే మా ప్రాసెస్ మా ప్రాసెస్లో ఏదైతే కస్టమర్స్కి ప్రాఫిటబిలిటీ ఉంటుందో ఆ ప్రకారం వెళ్తూ ఉంటామంటారు వాళ్ళ చర్ణ దీక్ష కూడా చాలా ఎక్కువ సో ఫార్ సో గుడ్ ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు రీసెంట్గా జూన్ ట్వంటీ ఫస్ట్ ఏమైందంటే సెబీ వాళ్ళ ఆఫీసెస్ని విజిట్ చేసింది హైదరాబాద్ ఒకటి ముంబై ఒకటి విజిట్ చేసి అసలు వీళ్ళు ఇంతలా రిటర్న్స్ చేస్తున్నారు ఏమన్నా బ్యాక్ ఎండ్ మత్లబు ఉందా ఏంటి అనేది వెరిఫై చేయడానికి వెళ్ళారు వెళ్తే అందులో వాళ్ళకు ఐడెంటిఫై చేసింది ఏంటంటే మొత్తం ట్రేడ్స్ లిస్ట్ తీసుకున్నారు తీసుకుంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ పరంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే స్టాక్స్ కొంటున్నారో ఆ స్టాక్స్కి కొనడానికి ముందు ఆ స్టాక్స్ కొన్న తర్వాత వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి ఈ ఇది అంటే ఏంటి క్లుప్తంగా చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక స్టాక్ అక్కడ క్వాంట్లో కొనే ముందు అంటే చాలా పెద్ద మొత్తంలో కొంటారు పెద్ద అమౌంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కొనేప్పుడు కొన్నప్పుడు ఆ డెఫినెట్గా స్టాక్ వచ్చే పెరుగుద్ది అంత బల్క్ బయింగ్ ఉన్నప్పుడు ఆ జరుగుతుంది వీళ్ళు ఎలాగో చేస్తారు కాబట్టి ముందే పర్సనల్ కూడా కొనేసి పెట్టేసుకుంటారు పెట్టేసుకొని ఆ స్టాక్ ఫండ్ హౌస్లో కొన్న తర్వాత మళ్ళీ స్టాక్ పెరిగిన తర్వాత ఇక్కడ అమ్మేసుకుంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ కోసం చేసే పని అవుతుందో ఇన్వెస్టర్స్ కోసం అదే పనిని వాళ్ళ పర్సనల్ అకౌంట్లో బిఫోర్ బయింగ్ ఇంటూ మ్యూచువల్ ఫండ్ అండ్ ఆఫ్టర్ బయింగ్ ఇంటూ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ కొంటున్నారు ముందుగా తర్వాత అమ్ముతున్నారు అమ్మి వాళ్ళు అండీ బెనిఫిట్ పొందుతున్నారు ఈ ప్రక్రియ వల్ల ఇది సెబీఐడెంటిఫై చేసింది యాజ్ పర్ సెబినామ్స్ మీరు ఏదైనా ఒక ఫండ్లో ఉన్న స్టాక్ని మీ పర్సనల్ అకౌంట్లో కొనాలి అంటే ముందుగా డిస్క్లోజ్ చేయాలి మేము కొన్నామని హోల్డ్ చేయాలి హోల్డ్ చేసిన తర్వాత అమ్మాలి అంటే వాళ్ళ దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది ఈవెన్ మీరు కొన్ని అకౌంటింగ్ ఫర్మ్స్ ఉంటాయి డెలాయిట్ ఎర్నస్ హ్యాంగ్ ఇలాంటి కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో పర్సనల్ అకౌంట్స్లో షేర్స్ ముందుగా హెచ్ఆర్ఆర్ పర్మిషన్ తీసుకోవాలి మినిమం థర్టీ డేస్ హోల్డింగ్ పీరియడ్ ఉండాలి తర్వాత అమ్మాలి అంటే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మా ఎంప్లాయీస్ కానీ మా మా ఇంటర్నల్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి అన్డ్యూ బెనిఫిట్ తీసుకోవట్లేదు అని ప్రపంచానికి తెలియజేయడం కోసం అలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు వీళ్ళు అలాంటి ప్రాక్టీస్ ఫాలో అవ్వలేదు దీనివల్ల ఏం చేశారంటే వాళ్ళు ఎవరైతే ఫండ్ మేనేజ్మెంట్ టీం ఉందో ముఖ్యంగా సందీప్ టండన్ అండ్ వాళ్ళ డీలర్స్ వీళ్ళిద్దరికీ యాక్చువల్ తెలిసేది ఏ స్టాక్ ఫండ్ హౌస్ కొనబోతోంది ఏ స్టాక్ అమ్మబోతోంది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగా కొనుక్కోవడం వల్ల వాళ్ళు లబ్ధి పొందారు అయితే ఇప్పుడు మనం చూడాలి సెబీ ఈ బిహేవియర్ని అంటే ఇలా చేసిన దాన్ని ఎలా చూస్తుంది వాళ్ళ మీద ఫైన్ వేస్తుందా లేకపోతే వాళ్ళని ఎంతవరకు పనిష్ చేయడమా లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇంకేం రిపోర్ట్ మనకు బయటకు రాలేదు అలా తీసుకున్న తర్వాత అది వాళ్ళ మీద ఇంపాక్ట్ పడిన తర్వాత అది ఫండ్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుందో మనం చూడాలి ఇంక ఇవన్నీ చాలా టూ అర్లీ టు డిస్కస్ ఇప్పటివరకు అయితే క్వాంట్ ఫండ్ మీద ఎటువంటి వాళ్ళు కస్టమర్స్ డబ్బులు తీసుకొని మిష్యూస్ చేశారని కానీ లేదా కస్టమర్ డబ్బుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదని కానీ కస్టమర్ డబ్బుల్ని వేరే అకౌంట్ మళ్ళీ ఇలాంటి అలిగేషన్ ఏవి రాలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సహి ఎందుకు అంటున్నామంటే మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా అకౌంటబులిటీ ఉంటుంది మీరు ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఈ డబ్బులు మార్కెట్లోకి వెళ్ళింది మళ్ళీ దీని ప్రకారంగా ఇన్ని షేర్స్ కొన్నాము ఈ షేర్స్కి ఇంత వాల్యూ ఉంది ఈరోజు మీకు ఇంత ఎనేవి డిక్లేర్ చేశారు నెట్ అసెట్ వాల్యూ ఆ ప్రకారంగా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ మేరకు మీ పెట్టుబడి పెరుగుద్ది ఇది ఇప్పటిదాకా ఫాలో అవుతున్న ప్రాసెస్ ఇదే ఫాలో అవుతారు ఇక ముందు కూడా ఫాలో అవుతారు ఈ ప్రాసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీ డబ్బులోకి మార్నింగ్ ఇన్వెస్ట్ చేశారు సాయంత్రంకి ఎంత రూపాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతెంత ఏ స్టాక్స్లో ఉన్నాయనేది ఒక క్లియర్ అకౌంటబుల్ ఉంటుంది కాబట్టి మీ డబ్బులోకి వచ్చే ఢోకాయి ఉండదు ఇక్కడ ఏంటంటే ఒక ఫండ్ మేనేజరు తన యొక్క స్వలాభం కోసం వాళ్ళ టీం ఏదో చేసిందో అది వాళ్ళ మీద సెబీ తీసుకునే చర్యలు ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది ఫండ్ మీద ఒకవేళ వీళ్ళు కనుక ఈ ఫండ్ హౌస్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫండ్ మేనేజర్ ఫలానా ఫండ్స్ కనుక మేనేజ్ చేయకపోతే ఆ ఫండ్ హౌస్ నుంచి ఈ ఫండ్ మీద వెళ్ళిపోతే అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఫండ్ లో ఒక ఫండ్కి మేనేజ్ చేసి ఒక ఫండ్ మేనేజర్ వెళ్ళిపోతే డెఫినెట్లీ ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇప్పుడు రీసెంట్గా ఒక ఫండ్ హౌస్ చూసాం పేరు వద్దు ఆ ఫండ్ హౌస్లో ఆ పలానా ఫండ్ మీద ఉన్నంతకాలం అస్సలు పర్ఫామ్ చేయలేదు ఆ పర్ఫామ్ చేయకపోవడం వల్ల వాళ్ళ మేనేజ్మెంట్కి అర్థమైంది ప్రమో వాళ్ళ ప్రమోటర్ గ్రూప్కి ఆ ఫండ్ మేనేజర్ని సీఈఓ పదవి నుంచి తీసేశారు తీసిన తర్వాత కొత్త టీంని ఇంట్రొడ్యూస్ చేశారు ఇప్పుడు సూపర్ డూపర్ పర్ఫార్మింగ్ ఇట్లా ఫండ్ మేనేజర్ రోల్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫండ్ పర్ఫార్మెన్స్ కనుక ఇక్కడ సందీప్ టాండన్ యొక్క రోల్ ఏమైంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన రోల్ ఉంటుందా ఉండదా ఆయన ఈ ఫండ్ హౌస్లో ఉంటాడా ఉండదా లేకపోతే అది ఉంటే ఏ రోల్ ప్లే చేస్తారు దీని మీద ఫెనాల్టీ ఎంత వేస్తారు అతని మీద వీటి బట్టి ఆ ఫండ్ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది అప్పుడు ఇన్వెస్టర్స్ మేము ఇన్వెస్ట్ కంటిన్యూ చేయాలా వద్దా అని వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి తప్ప యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆన్ టుడే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు సందీప్ టాండన్ ఏదైతే చేసాడో అంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగిన ఈవెంట్ లాంటిది దానికి లేదంటే ఉద్దేశపూర్వకంగానే కొంత నిధుల మళ్లింపు లాంటిది ఏదైనా జరిగాయి అంటారా నిధుల మళ్లింపు కాదు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏవైతే వాళ్ళు స్టాక్స్ ఫండ్ హౌస్ లో కొనబోతున్నారో అవి ముందుగా కొనుక్కున్నారు వాళ్ళ పర్సనల్ అకౌంట్ లో అంటే వాళ్ళు తెలిసిన సమాచారాన్ని పర్సనల్ కోసం యూజ్ చేసుకున్నారు అంతే ఫ్రంట్ రన్నింగ్ అంతే ఫ్రంట్ రన్నింగ్ అంటారు దీన్ని ముందుగానే వాళ్ళు వాళ్ళ యొక్క స్టాక్స్ ఏవైతే కొనదలుచుకున్నారో కొనబోతున్నారో వాటిని ముందు కొనిపెట్టుకున్నారు ముందే కొని పెట్టుకున్నారు ఇక్కడ స్టాక్స్ కొంటారు ఫండ్ హౌజ్లో ఆటోమేటిక్గా అంత బల్క్ క్వాంటిటీ కొన్నప్పుడు ప్రైస్ పెరుగుద్ది పెరిగినప్పుడు దాన్ని ఇక్కడ అమ్మేసుకుంటారు వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్ అంటారు దీన్ని అలా ఫ్రంట్ రన్నింగ్ చేయడం వల్ల వాళ్ళకు అండ్యూ బెనిఫిట్ వస్తుంది అంటే ముందుగానే కొన్నప్పుడు ఆ స్టాక్ పెరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం పెరగడానికి వీళ్ళే స్టాక్స్ కొనబోతున్నారు కాబట్టి వీళ్ళే దాన్ని స్టాక్ పెరగడానికి దోహదం అవుతుంది కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ కొన్న స్టాక్ పెరుగుద్ది పెరిగింది కాబట్టి అప్పుడు అండ్యూ అడ్వాంటేజ్ వస్తుంది వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కనుక దీనివల్ల ఇన్వెస్టర్స్కి వచ్చే నష్టం లేదు ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్లో ఏంటంటే కొంచెం వెళ్ళిం ప్రజలకు రావచ్చు వచ్చినప్పటికీ వాళ్ళు డిక్లేర్ చేశారు మా దగ్గర ఫిఫ్టీ త్రీ పర్సెంట్ లిక్విడిటీ ఉంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా కూడా మేము మీట్ అవ్వగలమని చెప్పేశారు సో నాకు ఆ ప్రాబ్లం లేదు అండ్ షార్ట్ టర్మ్లో నేను ఓన్లీ ఒక మూడు నెలల కోసం పెడతాను ఆరు నెలల కోసం పెడతాను అనుకునే వాళ్ళు ఆలోచించాలి డెఫినెట్లీ ఎందుకంటే షార్ట్ టర్మ్ కొంత వలెటాలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి ఈ ఫండ్లో అండ్ లాంగ్ టర్మ్కి అనేది మనం ఎప్పుడు ఆలోచన చేయాలంటే ఆ ఫండ్ మేనేజర్ ఈ ఫండ్స్ని మేనేజ్ చేస్తాడా చేయడా అతని మీద సెబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలు తీసుకున్న తర్వాత అతను ఫండ్ హౌస్లో ఉండే రోల్ ఏంటి ఆ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారు ఫ్యూచర్లో అనేదాన్ని బట్టే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది తప్ప ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు హై మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ప్రతి రూపాయికి సెబీ ఒక బాధ్యత తీసుకుంటుంది యాజ్ ఏ రెగ్యులేటర్గా నెంబర్ టూ ఫండ్ హౌస్ వాళ్ళు ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంటే మీరు నమ్మరు ఒక ఫండ్ హౌస్లో ఒక ఫండ్ మేనేజరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయే వరకు అతను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవ్వాలి అంత స్ట్రిక్ట్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు తర్వాత ప్రతి ఫండ్ హౌస్లో ఎవరైతే ఫండ్ మీద మేనేజ్ చేస్తారో అందులో స్కిన్ స్కిన్నింగ్ గేమ్ ఉండాలి అంటే ఆ ఫండ్ హౌస్లో లేదా ఆ ఫండ్లో ఆ ఫండ్ మీద యొక్క ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ సొంతది జీతంలో నుంచి ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి అందులో దీస్ అ రూల్ రీసెంట్లీ ఇంట్రొడ్యూస్డ్ బై సెబీ అంటే ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇతనికి కూడా ఇతని యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఇంపాక్ట్ అవ్వాలి ఇంపాక్ట్ అవుతుంది అంటే దీన్ని స్కిన్ ఇంద గేమ్ అంటారు అప్పుడే అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఇట్లా చాలా రూల్స్ పెట్టారు కనుక ఇన్వెస్టర్స్కి వచ్చే నష్టం ఏమీ లేదు ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కనిపిస్తే మనకు అండర్లయింగ్ అసెట్ పర్ఫామ్ చేస్తే వాట్ ఈస్ ద అండర్లయింగ్ అసెట్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ స్టాక్సే సో స్టాక్ మార్కెట్ ఇంపాక్టే ఉంటుంది తప్ప ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసే పనుల వల్ల ఇంపాక్ట్ అవ్వదు ఎప్పుడు కూడా కనుక స్టాక్ మార్కెట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్లో చాలా పైకి వెళ్తుంది ఇండియా గ్రోత్ స్టోరీ ఇండియా జీడీపీ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ పెరుగుతాయి అంతే తప్ప డబ్బులు ఎట్టి పర్సెంట్ నష్టం జరగదు రైట్ ఇక్కడ ఒక విషయం కూడా చెప్పగలరు అంటే ఇప్పుడు సందీప్ టాండన్ ఏదైతే చేశాడో అంటే ఈ ప్రాసెస్ ఓన్లీ క్వాంట్ లోనే జరుగుతుంది అంటే మామూలుగా రెగ్యులర్గా వేరే ఫండ్ హౌస్ మేనేజర్లు కూడా

మార్కెట్స్ ఎవ్రీథింగ్ ఇస్ పక్కా రెగ్యులరైజ్డ్ ఇంత రెగ్యులరైజ్డ్ మార్కెట్ ఎక్కడ లేదు ట్రాన్స్పరెంట్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీ ప్రతి రూపాయి మార్నింగ్ ఏ స్టాక్స్లో ఉంది సాయంత్రం ఏం అమ్మేశారు ఏం యాడ్ చేశారు ప్రతిదీ పోర్ట్ఫోలియో మీకు డిస్క్లోజ్ అవుతుంది మీరు మొత్తం ఆమెజా వెబ్సైట్లో ఇంటర్నెట్ చూడొచ్చు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అసలు ఇబ్బంది లేదు మీకు మీ పోర్ట్ఫోలియో మొత్తం డిస్క్లోజ్ అవుతుంది ఆ పోర్ట్ఫోలియో ప్రకారంగా మీరు ఇటు వస్తూ ఉంటాయి కనుక ఇన్వెస్టర్స్ నిర్భయంగా నిస్సంకోచంగా మ్యూచువల్ ఫండ్ సహీ అయిన పదాన్ని నమ్మచ్చు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఒక్క ఫండ్ హౌస్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అందుకే అందుకే చాలా మంది గమనిస్తున్నారు ఏం చేస్తుంటారంటే మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు ఏ ఫండ్ పర్ఫామ్ చేస్తోంది ఈ కాన్ఫండ్ బాగున్నాయి అని పెడుతూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా ఆల్ ఎక్స్ వన్ బ్యాస్కెట్ చేయొద్దు డైవర్సిటీ అన్ని ఒక దగ్గర పెట్టొద్దు ఒకటి ఇంపాక్ట్ అయితే మొత్తమే పెట్టబడుతుంది కనుక ఒక అడ్వైజర్ని కలిసినప్పుడు ఏ అడ్వైజర్ కూడా చెక్ చేసుకోండి ఇలాంటి పనులు చేయరు అన్ని ప్రాపర్గా బయఫర్కెట్ చేస్తారు కొంచెం అన్ని చోట్ల కూడా అప్పుడు ఒకటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిగతా సేవ్ అవుతాయి సో మనకు కావాల్సిన డిజైడ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయి తప్పకుండా ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ ఇస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి